हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। अंदर एला बहुनारा? नेन बहुनानंडी। सिंपल गा मनं ब्लौज पे वर्क एला चेसुकोवालो चूद्दाम। चाला ईजीगा अयिपोतुंदी। फस्ट वच्चेसी नेनु इला टू लाइन्स लो गोल्स कुट्टु वेसुकुन्नानु। इप्पुडु मनं बाल चैन उंटुंदी कदा, दानि तीसुकोवाली। ఈ టూ లైన్స్ గొలుసు కుట్టు వేసుకున్నాక దాని చుట్టూ ఇలా గ్లూని అప్లై చేసుకోవాలి। ఇలా గ్లూని అప్లై చేసుకున్నాక దానిపైన బాల్ చైన్ ని మనం ఫిక్స్ చేసుకోవాలి। సో ఫిక్స్ చేసుకున్నాక బాగా ఆరినాక మనం ప్రతి దాన్ని కుట్టుకోవాలండి నార్మల్ మిషన్ థ్రెడ్ ని యూస్ చేసి। అప్పుడు మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది, ఊడిపోకుండా। सो इप नीन सेकंड 2mm बीड्स तो उन्ने बाल चेन। इदि चेन लागे उंटुंदी, 2mm बीड्स चेन अंडी। सो दीन्नी कूडा मनं इला ग्लूनी अप्लाई चेसुकोनी फिक्स चेसुकोवाली। ఇలా మొత్తాన్ని మనం చైన్ ని గ్లూ పైన ఫిక్స్ చేసుకొని బాగా ఆరినాక దీనిపైన కూడా కాటన్ థ్రెడ్ తో మనం ఒక స్టిచ్ వేసుకోవాలి। చూసారు కదా, సో మనం ఆరినాక వర్క్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుందండి। ఇప్పుడు మళ్ళీ మనం స్మాల్ బాల్ చైన్ ని మనం ఫిక్స్ చేసుకోవాలి। ఫస్ట్ అయితే ఏదైతే యూస్ చేశామో అదే బాల్ చైన్ ని యూస్ చేసుకోవాలి। ఇలా మొత్తం గ్లూని అప్లై చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి బాల్ చైన్ ని మనం ఫిక్స్ చేసుకోవాలి। మొత్తం ఫిక్స్ చేసుకున్నాక బాగా ఆరనివ్వాలి। ఇప్పుడు క్లిప్ స్టోన్స్ తీసుకున్నానండి, ట్రయాంగిల్ లో ఉండేవి। సో దీని గ్లూని అప్లై చేసుకొని దీనికి స్టిచింగ్ చేయడానికి ఏమీ ఉండదండి, డైరెక్ట్ గా మనం ఫిక్స్ చేసుకోవడమే। ఫ్రేమ్స్ తో వస్తాయి ఇవి। సో దీని ఇలాగా ఒకటి కింది వైపు ఒకటి పై వైపు ఆపోజిట్ లో అందించుకుంటే మనం ఈక్వల్ గా ఉంటుంది। చూసారా, ఇలా చూపించిన విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి స్టోన్స్ ని। ఇలా మనం మొత్తం స్టోన్స్ ని మనం ఫిక్స్ చేసుకోవాలి నెక్ చుట్టూ। చేసుకున్నాక లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది, చూసారు కదా। ఇప్పుడు మళ్ళీ మనం స్మాల్ బాల్ చైన్ ఉంది కదా, దాన్ని యూస్ చేసుకోవాలి। బాల్ చైన్ లో కూడా వెరైటీస్ ఉంటాయండి। దీనిలో నార్మల్ క్వాలిటీ ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది। సో నార్మల్ క్వాలిటీ అయితే కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి। సో మనం బెస్ట్ క్వాలిటీ తీసుకున్నామంటే అది గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో ఉంటుంది। సో ఇప్పుడు స్మాల్ బాల్ చైన్ ని ఫిక్స్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ మన ఫస్ట్ డిజైన్ లో ఎలాగైతే 2mm బీడ్ బాల్ చైన్ యూస్ చేశానో అదేని ఫిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ నార్మల్ బాల్ చైన్ ని ఫిక్స్ చేసుకున్నాను। ఇలా మొత్తం మన బాల్ చైన్ ని ఫిక్స్ చేసుకున్నాక చూసారు కదా లుక్ ఎంత బాగుందో। ఇప్పుడు నేను సారీ కలర్ లో ఉన్న గ్రీన్ స్టోన్స్ ని యూస్ చేస్తున్నాను। మీకు కావాలంటే మీరు ఏ సారీ కలర్ ఏ కలర్ అయితే ఆ కలర్ స్టోన్స్ ని యూస్ చేసుకోవచ్చు। నేనైతే గ్రీన్ కలర్ సారీ కాబట్టి గ్రీన్ కలర్ స్కుందన్స్ ని యూస్ చేస్తున్నాను। ఇలా కొంచెం కొంచెం గ్యాప్ తో మనం డాట్స్ వేసుకోవాలి। మినిమం 4 ఇంచెస్ గ్యాప్ ఉండండి। సో 4 ఇంచెస్ గ్యాప్ తో చిన్న డాట్ వేసుకున్నాను। వేసుకొని దానిపైన గ్రీన్ కలర్ కుందన్స్ ని పేస్ట్ చేసుకున్నాను। ఇప్పుడు బాల్ చైన్ ఉంది, స్మాల్ బాల్ చైన్, దాన్ని ఇలా దీని చుట్టూ ఇలా గ్లూ ని అప్లై చేసుకొని దానికి సరిపోయిన బాల్ చైన్ కట్ చేసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవాలి చూపించిన విధంగా। మీరు కావాలంటే షుగర్ బీడ్స్ ని కూడా కుట్టుకోవచ్చుండి। ఇలా అయితే తొందరగా అయిపోతుంది వర్క్ అనేది। సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది స్టిచ్ చేసుకోవచ్చు।
ఇలా అన్ని కుందన్స్ చుట్టూ బాల్ చైన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, బ్లౌజ్ అనేది కంప్లీట్ అయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.